అయ్యా నమస్తే అయ్యా నమస్తే మీ పేరు నా పేరు సమంతలం ఏ ఊరు మాది గరుగుబిల్లి ఏం చేస్తుంటారు నేను వ్యాపారం వ్యాపారం చేస్తుంటా వ్యాపారాల పరిస్థితి కూడా చేస్తాను మరి వ్యాపారం కూడా చేయలేను ముడుకుల బాధలో చేయలేను ఇప్పుడు పరిస్థితి బాగులేదు చేయలేదు వదిలేశాను ఎందుకు వదిలేశారు మరి నా రెండు ముడుకులు రావండి రెండు ముడుకులు రావట్లేదు రావట్లేదు మరి అలా ఇప్పుడు నా సకాలంలోటి మీకు వర్షాలు గట పడుతున్నాయి కదా దీనివల్ల మీరు ఎలాగే ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు పడుతున్నాయి వ్యాపారాలు పోనాయి వ్యాపారాలు పోనాయి సొంత పొలాలు ఉన్నాయా మరి మాకు సొంత పొలం ఒక ఎకరా భూమి ఉంది ఎకరా భూమి ఉంది ఉంది మరి ఇలాంటి ఇప్పుడు ఈ టైంలో కూడా మీరు వాటి గురించి మీరు ఎంతో బాధలు పడుతున్నారు కదా మీకు ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఏమైనా ఆదుకుంటుందా ఇప్పుడు ఏటీ లేదండి ఆ ఎకరా భూమి వరకు ఇచ్చేసాను వాళ్ళకి నువ్వులు కూడా ఏమి అవ్వలేదు పోనాయి కవులకు ఇచ్చారు వర్షాలు వల్ల పోనాయి వాళ్ళకి ఇయ్యట్లేదు నాకు ఇయ్యట్లేదు మదుపులు మిగిలాయి మరి ఏం చేస్తావు చెప్పండి మరి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఏమైనా పిటిషన్లు ఏమైనా పెట్టవచ్చు నువ్వులకి దానికి దానికనమాట రైతు భరోసా కేంద్రం ఏ తీసుకోవడం కట్టి ఎట్లా ఉండదని చెప్పేశారు అంతే అంతే మరి ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి జగనన్న మీకు ఏమైనా ఆదుకుంటున్నారా జగనన్న ఆదుకుంటారు ఏ విధంగా ఆదుకుంటారు ఏ విధంగా అయినా సరే నాలుగు కోణాల నుంచి అతను ఆదుకుంటాడు తప్పులేదు గత ప్రభుత్వంతో పోల్చుకుంది చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాగుందంట చంద్రబాబు నాయుడు హయాంలో ఒక రకంగా పరిపాలన ఉండేది ఇప్పుడు ఒక రకంగా ఉంది అవన్నీ వేడి చెప్తాంలండి మరి ఇప్పుడున్న రేట్లు గట్టి విపరీతం పెరిగాయి అట కదా మరి ఎలాగొంది పెరిగాయి ఒకప్పుడు మీద కంటే ఇప్పుడు రేట్లు పెరిగాయా అప్పుడు పెరిగాయి సామాన్యుడు ఇప్పుడు ఈ రేట్లు పెరగడం వల్ల మరి ఎదుర్కొంటున్నాడు ఎలాగంటాం సామాన్యుడు ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా ఇప్పుడున్న రేట్లను బట్టి సామాన్యుడు ఎలాగ ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు గట్టి విపరీతం సామా ఇప్పుడు ఉండండి ఒక మాట సామాన్యమైన రైతు రేట్లు పెరిగాయి అది డబ్బు ఎక్కదండి కొనుక్కో కొనడానికి డబ్బు లేదు సులువుగా రావాలంటే రావు అంతా అది పరిస్థితి రేట్లు ఎక్కువైపోయాయి ఇప్పుడు కష్టపడడం తక్కువ ఈ రేట్లు ఎక్కువైపోవడం పడతాన్నారు కష్టపడితే మటుకు ఏటు వస్తుందండి మరి జగనన్న సంక్షేమ పథకాలు వేస్తున్నాడు కదా సంక్షేమ పథకాలు ఏంటి అందరికి వేసేస్తారు ఏంటండి కొంతమందికి అంత అందరికి అందుతుంది కొందరికి అందలేదు అంతే దానికి ఏంటి చెప్తాం మీకేటి అందలేదు అది మాకు అందుతుంది మీకు పెన్షన్ ఏటి వస్తుందా నాకు వస్తాను అది మాకు పెన్షన్ వస్తుంది రైతు భరోసా వస్తుంది పిల్లలు ఎవరు ఉన్నారా మీకు మాకు పిల్లలు ఉన్నారు ఏం చేస్తుంటారు మా పిల్లలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఒక కుర్రోడు పిహెచ్డి చేసి అలాగే యూనివర్సిటీ చూస్తాడు జాబ్ లేదు జాబ్ వేయలేదు ఇంతవరకు జాబ్ వేయలేదా వేయలేదు మరి అలాగే ఇప్పుడు మరి జాబ్ వేయమని కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా రికమెండేషన్ కోసం రికమెండేషన్ చేస్తామండి ఎవరు రికమెండేషన్ చేస్తే ఎవరు చేస్తారండి చేస్తే మంచిదే రానున్న రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుందండి ఏంటి రానున్న రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ అంటే జగనన్న వస్తే బెటర్ ఎవరు బెటర్ అని మనం చెప్పొద్దండి నారా లోకేష్ గారు ఇప్పుడు పరిపాలన విధానం ఇప్పుడు ఎలక్షన్లోకి దిగబోతున్నారు కదా ఆయన ఎలా చేస్తాడంటాం ఎలా చేస్తారు ముందుకు నీ పేరు చెప్పేస్తామండి చెప్పలేమంటావా ఎలా చెప్పేస్తావు చెప్పండి నారా లోకేష్ గారు దిగుతున్నారు ఎలా చెప్పేస్తావు సార్ చెప్పండి ఆయన వస్తే బాగుంటుంది అంట మరి ఆయన వస్తే బాగుంటుంది అవును అది కాదండి వస్తే బాగుందని అతని తాలూకు నడువు చూసిన తర్వాత బాగుందా మంచి వచ్చాడు చెప్తాం కానీ ముందు చెప్పలేం కదండి పరిపాలన అది కాదండి వ్యవసాయం చేస్తాము ఇది చేసామని చెప్పాము చేస్తున్నదానికి చేస్తామో చెయ్యము అది మనం చెప్పలేము చెప్పలేమంటావా అది మనం చెప్పలేము మరి కొంతమంది అంటున్నారు ఇప్పుడు జగనన్న పరిపాలన విధానం బాగలేదు నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది అని అంటున్నారు అనుకుంటాను వాళ్ళ దృష్టి అలాగుంది కొందరు దృష్టిలో మా జగనన్న వస్తే బాగుంటుందని మేము అనుకుంటాము దానికి ఎవరు చెప్తారు జగనన్న వస్తే బాగుంటుంది అనుకుంటాను దానికి చెప్పలేమండి